ఏ బుజ్జిదోడా ఏం చేస్తున్నావేడా? ఏ మా బుజ్జిదోడ బుజ్జిదోడ నిన్న కాక మొన్న పెట్టిన బుజ్జిదోడ ఇది. చుట్టుపక్కల మొత్తం చూస్తే మీకు ఇక్కడ ఒకటి అర్థమైపోయి ఉంటుంది. ఒక మంచి ఒక సాగు భూమిలోకి వచ్చి అయితే వచ్చాం. సో ఇక్కడ మనకు పని ఏంటి అనుకుంటున్నారా? చెప్తా ఇక్కడ అసలు చాలా పని ఉంది. సో ఏంటంటే అక్కడ మీకు దూరంగా అక్కడ ఒకది ఇక్కడ సోలార్ ప్యానల్స్ కనిపిస్తున్నాయి. సో ఈరోజు మనం ఆ సోలార్ ప్యానల్స్ కథ ఏంటి, ఇక్కడికి ఎందుకు వచ్చాం, సో ఈ రైతు కరెంట్ లేకుండా ఇక్కడ చూస్తే మీరు అంత పెద్ద కరెంటు పోల్ పెట్టుకుని కూడా మనోడు కరెంట్ ఇంత చిన్న సోలార్ మీద ఒక పెద్ద సంస్థానం నడిపిస్తున్నాడు. దాని కథ ఏంటి, ఆ సోలార్ ఏంటి, దానికి ఏమేమి వాడుతున్నాడు, ఎంత హెచ్పి మోటార్ వాడుతున్నాడు, ఏ ప్యానల్స్ వాడుతున్నాడు, అన్నీ క్లియర్గా చెప్తాను. సో ఇతను సోలారే కాదు, డ్రిప్ ఇరిగేషన్ కూడా వాడుతున్నారు, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో మొత్తం డ్రిప్ ఇరిగేషన్ అనమాట, రకరకాల పంటలు వేస్తున్నాడు, కొన్ని కోత అయిపోయాయి, మళ్ళీ కొన్ని కోతకు వచ్చినాయి. సరే మనం క్లియర్ కట్గా అసలు ఏంటి దీని కథ ఏంటి, కమానిష్ ఏంటి, ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈయన ఏం చేశాడు, సో రూపాయి ఖర్చు లేకుండా ఎలా పంటలు పండిస్తున్నాడు అని మనం కనుక్కుందాం. సో మనకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే మొదలెట్టేద్దాం. సో ఫస్ట్ మనం వెళ్ళాల్సింది వచ్చేసి చిన్నగా నడుచుకుంటూ ఏదైతే ఈ సోలార్ ప్యానల్స్ ఉన్నాయో అక్కడికైతే వెళ్ళిపోతాం రండి. సో ఇక్కడ సోలార్ ప్యానల్స్ చూశారు కదా, సో ఈ సోలార్ ప్యానల్స్ ఇది మోనోపెరిక్ ప్యానల్ అన్నమాట. వీళ్ళు ప్యానల్స్ అయితే పాతే వాడారు. సో ఇంతకుముందు మరి ఎక్కడ తీసుకున్నారేమో తెలియదు కానీ ప్యానల్స్ అయితే పాత ప్యానల్స్ అయితే వాడారు. సో ఈ ప్యానల్స్ ఉన్నాయి, వీళ్ళకైతే కేవలం మోటార్ మాత్రం సప్లై చేయడం జరిగింది, అది కూడా 3 HP మోటార్ అయితే, కంటిన్యూస్ పవర్ 3 HP మోటార్, BLDC మోటార్ అయితే మనం అయితే సప్లై చేయడం జరిగింది. దీంతో ఇతను కంటిన్యూస్గా పంటలు పండిస్తూనే ఉన్నాడు. ఇదైతే మనకి సూర్యుడు ఉన్నంతసేపు కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటుందన్నమాట. కాకపోతే ఇప్పుడు వచ్చే అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఇంత పెద్ద ప్యానల్స్ అవసరం లేదు. సో ఇన్ని రెండు ప్యానల్స్ అయితే మనకు అవసరం లేదు, జస్ట్ ఒక ప్యానల్తో పని అయిపోతుంది అన్నమాట. సో మనం ఇక్కడ ప్యానల్ ఇన్నర్ ఓవర్వ్యూ చూస్తే అసలు సోలార్ ప్యానల్స్లో ఏమేమి ఉంటుందో చూద్దాం, అసలు సిస్టమ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ మనకి రెండు అవుట్పుట్స్ అయితే ఉన్నాయి, అక్కడ నుంచి వైర్స్ కనెక్టెడ్ అయ్యేసి సో సీదాగా ఇక్కడికైతే వస్తుంది. అలాగే ఇక్కడ ఇంకొక రెండు ఉన్నాయన్నమాట, ఇది పవర్ని తీసుకుంటాయి, ఈ ప్యానల్స్ మీద పడే పవర్ని వచ్చేసి తీసుకొని నేరుగా మన యూనిట్కి అయితే తీసుకొస్తుంది. ఇక్కడ ఒక MCB స్విచ్ అయితే ఉంటుంది, సింపుల్ మెకానిజం, సో చాలా ఈజీ. ఇదైతే మనకి నాకు తెలిసి మోటార్ స్విచ్ అనుకుంటాను. మనకు అక్కడ నుంచి ఇది ఇన్పుట్ అనుకోండి, ఇక్కడ అవుట్పుట్ ఇక్కడ నుంచి ఇలా వచ్చేసి మోటార్లోకి అయితే వెళ్తుంది అనమాట. పవర్ ఏదైతే జనరేట్ అయిందో పవర్ మనకి ఎక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ మోటార్ కనిపిస్తుందో లేదో. సో అన్నీ అడ్డాలు అయితే ఉన్నాయి, చెట్లు అయితే అడ్డం ఉన్నాయి. సో మనకి సీదా ఇక్కడికైతే వెళ్ళిపోతుంది, మీరు చూసారు కదా, ఇక్కడికి వెళ్ళిపోయేసి దీని నుంచి మనకి మోటార్ అయితే మనకి లోపలైతే BLDC మోటార్ పెట్టినారు, 3 HP మోటార్ పెట్టినారు, 3 HP మోటార్. సో దాని నుంచి అయితే కంటిన్యూస్గా ఫ్లో ఇక్కడ స్టార్ట్ అయ్యి పైప్ ద్వారా మీరు చూసుకోవచ్చు, అక్కడ చూసుకోవచ్చు, అక్కడికైతే అవుట్పుట్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో మనకి చాలా సింపుల్గా సోలార్ సెట్ చేసుకున్నారు. సో ఈ సోలార్కి వచ్చి పడ్డ కాస్ట్ వచ్చేసి ప్యానల్స్ ఆయనయ్యాయి కాబట్టి ఆయన ఖర్చు ఆయన ఇష్టం. ఒక మోటార్ మాత్రమే మనం అయితే సప్లై చేసాం, దానికి వచ్చేసి 45,000 రూపాయలు 3 HP మోటార్ అయితే పడ్డది. ఒకవేళ ఈ కిట్ అంతా మీకు కావాలంటే విత్ ప్యానల్స్తో, సో వీళ్ళు వచ్చేసిందంటే మనకి ఆఫ్ కట్ ప్యానల్స్ ఇస్తారు, ఇంకా అడ్వాన్స్డ్ ప్యానల్స్ అనమాట. మనకి 3 HP మోటార్ అనడానికి అక్షర 150,000, కేవలం 150,000 రూపాయలతో మీరు 3 HP మోటార్ ఎదెచ్చుకు రన్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంత సెటప్ అవసరం లేదు, ఇంత హైరాన్ అవసరం లేదు, దీంట్లో మీకు ఒకటో వంతులోనే. సో మనకి ఈ సిస్టమ్ మనం పెట్టుకోవాలంటే విత్ ఫుల్ కట్ కిట్తో మనకి పాలిక్రిస్టలైన్ ప్యానల్స్ వస్తాయి. సో మనకు వచ్చేసవి 4 ప్యానల్స్ అయితే సరిపోతాయి. అలాగే మనకి ఇక్కడ ఒక మోటారు, మొత్తం కాస్ట్ వచ్చేసి కేవలం 150,000 రూపాయలతో అయితే అయిపోతుంది అనమాట. చాలా సింపుల్, చాలా ఈజీ. సో ఇవి ఓల్డ్ ప్యానల్స్ కాబట్టి ఆయన ఎక్కడి నుంచో ఇంతకుముందు నా దగ్గర ఉన్న ప్యానల్ ఇవి. సో కాబట్టి ఆ ప్యానల్స్ అలాగే సెటప్ ఇంతకుముందు నాకు తెలిసి గవర్నమెంట్ సబ్సిడీలు పెట్టుండొచ్చు మేబీ, ఆ ప్యానల్స్ని అలాగే ఉంచేసి జస్ట్ ఈయన మోటార్ మాత్రం తీసుకుని రన్ చేసుకుంటున్నారు అనమాట. జస్ట్ ఎడ్యుకేషనల్ వీడియో అనమాట, ఎడ్యుకేటల్ పర్పస్ వీడియో మాత్రమే, అంతేగాని ప్రమోషన్ అయితే కాదు ముందే చెప్పిన. ఎందుకంటే ఈ పర్టికులర్ ప్లేస్ కోసం మేము ఒక 10 రోజుల నుంచి ట్రై చేస్తున్నాం, బట్ మాకు టైం కుదరలేదు అందుకని రాలేకపోయాం అనమాట, కొంచెం లొకేషన్ కూడా రాంగ్ చూపించింది. ఫైనల్గా అయితే రీచ్ అయ్యాము. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది, అసలు ఈయన సిస్టమేటిక్గా భలే చేస్తున్నాడు. ఒక పక్క సోలార్, ఇంకొక పక్క డ్రిప్ పెట్టేసి, సో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఒకరి మీద ఆధారపడకుండా సో స్వతహాగా అయితే అన్నీ చేసుకుంటున్నాడు, పొలం రన్ చేసుకుంటున్నాడు, దట్ ఈస్ కూల్ థింగ్ అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోలో నేను మీకు సింపుల్ వేలో సోలార్ అగ్రికల్చర్ మోటార్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన లైవ్ డెమో కూడా ఇచ్చానుకున్నాను. వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్.